మనుషులందరూ కలిసి ఉండాలి, మంచి మాటలే మాట్లాడుకోవాలి అని శ్రీకాంత్ అడ్డాల అంటాడు. చక్కని పౌరుల్లా మెలగాలి, రూల్స్ అన్నీ పాటించాలి అని కొరటాల అంటాడు. ఇప్పుడు బేసిక్గా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, లెక్చర్ ఇచ్చే క్లాస్ కాదు. అదే లెక్చర్ కావాలంటే కాలేజీలోనే కూర్చునే వాళ్ళంగా. సో కాలేజీ లాంటి లెక్చర్ ఫీలింగ్ రాకూడదంటే ఆ లెక్చర్ అనేది లెక్చర్లా కాకుండా లవబుల్గా ఉండాలి. అలా ఎలాంటి మెసేజ్ అయినా చాలా లవబుల్గా ఇవ్వగలిగే సత్తా కొరటాలకి సొంతం. అందుకేనేమో రాజమౌళి తర్వాత మళ్ళీ ఫ్లాపులు లేని డైరెక్టర్గా ఈయన పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్గా మెగా కాంపౌండ్లో అడుగుపెట్టిన ఈ మాస్టర్ ఇప్పట్లో అందులో నుంచి బయటికి రాను, ఇక్కడి స్టూడెంట్స్ బాగా క్లాసులు వింటున్నారు అంటున్నాడు. మెగాస్టార్తో ఆచార్య సినిమా మొదలెట్టేసి 30% షూటింగ్ కూడా పూర్తి చేసుకుని కోవిడ్ వల్ల మిగతా షూటింగ్ ఆపక తప్పలేదు. ఇలా పని లేని టైంలో పల్లీలు ఉడకబెట్టుకొని ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ పక్కింటోడిని ఎదిరింటోడిని తిట్టుకోకుండా కథలు రాసుకుని హీరోలకి వినిపించి వాళ్ళ అప్రూవల్ కూడా తీసుకుంటున్నాడు. చిరంజీవి తర్వాత అల్లు అర్జున్కి ఒక కథ చెప్పి ఓకే చేయించుకొని అది అనౌన్స్ కూడా చేసేశాడు. సముద్ర తీరాన ఇద్దరు యువకులు అలా నిల్చుండటం చూస్తుంటే అది ఇటీవల వైజాగ్లో జరిగిన గ్యాస్ లీకేజీ సంఘటన ఆధారంగా తెరకెక్కనుంది అనే హింట్ వస్తుంది. హీరో అయిన అల్లు అర్జున్ సినిమాలో ఒక రీసెర్చ్ స్టూడెంట్గా కనబడబోతున్నాడట. ఒక కార్పొరేట్ స్కామ్ను కూడా ఎక్స్పోజ్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే జనతా గ్యారేజ్లో పర్యావరణం గురించి ప్రస్తావించిన కొరటాల ఈ సినిమాలో ఆ పాయింట్ని మరింత బలంగా చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. 4 భాషల్లో రూపొందబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత మొదలవబోతుంది. ఈలోపు కొరటాల ఆచార్య షూటింగ్ కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.